రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరి ముఖ్యంగా తిరుమల నెయ్యిలో కల్తీ అంశంపై జరుగుతున్న తాజా పరిణామాలపై మనతో మాట్లాడేందుకు పంచ ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, ఏపీలో జరుగుతున్న ఈ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పోటాపోటీగా వాళ్ళిద్దరూ హైందవ ధర్మాన్ని కాపాడడానికి తాము వచ్చామనుకున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా స్వామివారే నాకు వచ్చాయని చెప్తున్నారు, చొప్పించారు నాతో అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలు మొదలు పెట్టారు, దీన్ని ఎలా చూస్తారు? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైతాడంట. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీతో ప్రయాణం చేస్తూ ఇదేదో బాగుంది తంతు మనం కూడా వీళ్ళేదో ఒక హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా పరిపాలన చేశారనగా నిరాఘాటకంగా మనకు కూడా అధికారం చేతిలోకి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ అంటే అధికారం వచ్చేంత వరకు లౌకికవాదాన్ని ప్రదర్శించి అధికారం రాగానే నెక్స్ట్ టయానికి మనం లౌకికవాదం చేస్తూ మనం ఎన్నో హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చకపోగా మన వాళ్ళని ఖచ్చితంగా ఏమి ఇంటికి పంపిస్తారనే భయం పుట్టుకొని ఇంకా 80% హిందువులందరినీ మనమే ఓన్ చేసేసుకున్నామా అనే ఆలోచనలో ఉన్నారా అంటే నాకు అదే అనిపిస్తుంది సంకేతాలు. అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఈ మత ప్రాతిపదికన జనాలు చేసినప్పుడు ఇంకా పథకాలు అమలు చేయాల్సిన అవసరం లేదు, సంక్షేమ అవసరం లేదు, అవసరం ఇంకా లేదు. అదే గోవు పేడని పిడకల్ని గోడ కొట్టుకుంటూ ఏమే ఆ గోవు పంచితం అంటారు, మేము పంచితము అంటారు, మేము అదే గోపంచితం పూరి అంటారులే. గో గోమూత్రాన్ని తీసుకొని ఇంకా కరకట్ట బాబా ఇంకా చేతిలో పిడక ఒక చెంబులో వేసుకొని తిరుగుతాడేమో, నాకు తెలిసి అన్ని అయిపోయినాయి. ఎందుకంటే నేను కంప్యూటర్ కనిపెట్టేశాడు. ఈ రోజు మాత్రం ఒక 100 రోజుల పరిపాలనలో నువ్వు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యావు అని అనుకున్నప్పుడు ఒక రాయి వేసావు అన్నావు నువ్వు, నాకు భలే గుర్తుంది ఆ టైటిల్. ఇంకా రాయి కాదు, మొత్తం అందులోనే ఉంది మర్మం, రాయిలో కాదు అది. దీన్ని వేరే విధంగా బీజేపీకి కూడా మనం బీజేపీతో ఎందుకు ఇంకా పొత్తు పెట్టుకోవడం, మనమే హిందూ పక్షం వదిలేస్తే వీళ్ళనే మనం సూపర్ సీడ్ చేసేసి సూపర్ సిక్స్ తొక్కేసి అంటే సూపర్ సీడ్ అంటే వాళ్ళనే మనం అధిగమించేస్తే వాళ్ళే మనల్ని అయిపోయింది. కంటే వస్తారు. వీడు వాడిని పెట్టుకుని అవసరం లేదు, ఏ హిందువులు మాతో ఉన్నారు మీరెవరా పోరా పోన్ కిస్కా అంటాడు. అంటే ఇట్లా వచ్చాడు రాజకీయం ఈ విధంగా చేయొచ్చనేది కూడా మనకు చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు హిందువులకి నేనే ఇప్పుడు బీజేపీతో ఎందుకు పోతున్నాడు, హిందువుల్లో కొంతమంది బీజేపీ నమ్ముతారు, బీజేపీ వీళ్ళది అంటే ఆ హిందువులది అనే టైప్ లో ఉంటారని, వీడు లౌకిక వాదంలో ఉన్నాడని వాళ్ళు అరుస్తారని అనుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఇది ఏది కాదు, ఉండేదంతా ముస్లిమ్స్ ఏముంది లేదు, 15% 20% లచ్చిన వేసినా ఎక్కిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే మెజారిటీ హిందువులు మనమే పెట్టుకుంటే బీజేపీ కంటే మనం ముందు వెళ్ళిపోదామని అనుకుంటున్నారేమో అని ఎందుకు రోజు అడుక్కుతున్నా బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒకటి ఉండొచ్చు. లేదు అంటే బీజేపీ పెద్దలను మెప్పించి దీన్ని అయోధ్య వరకు తీసుకెళ్ళి అక్కడ వరకు తీసుకెళ్లి ఒక నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్ గా బీజేపీకి అగైనెస్ట్ కన్నా చేయాలి. నీకు అర్థమైందా? రెండు ఉంటాయి అదే రెండు ఉండొచ్చు. అంటే కంప్లీట్ గా అంటే పొలిటికల్ ఏపీ గేమింగ్ కంప్లీట్ బీజేపీ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి ఐ డోంట్ నో హౌ మచ్ దే హ్యావ్ సంబంధ బాంధవాలు ఎంత దృఢంగా ఉన్నాయి ఎంత బలంగా ఉన్నాయి మనకు తెలియదు, కానీ వాటిని పూర్తిగా పటాపంచలు చేయడానికన్నా చేయాలి. లేదంటే హిందువుల్ని మన వైపు తిప్పుకొని ఇంక బీజేపీకి నాతో అవసరం లేదు, వాళ్ళే వీడికి వచ్చే రోజే ఏమన్నా అయ్యబ్బా మాకు కొన్ని సీట్లు నిలబడదామనే టైప్ లో చేసుకున్నామనే ఆలోచనలో ఉన్నాడనేది నాకు అనిపిస్తుంది. హైందవ ధర్మానికి నేనే మొత్తం మీద అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపించాలనుకున్నాడు, కానీ శిష్యుడు మాత్రం దాన్ని మొత్తం మీద ఇండియాకి తీసుకెళ్తున్నాడు. ఎవరు ఆయన? కరకట్ట బాబా చంద్రబాబు ఏమంటాడంటే నాకు వెంకటేశ్వర స్వాములు చెవులో చెప్పాడు అంతా అపవిత్రం జరిగిపోయింది బాబు, నువ్వు ఏదైనా కాపాడు అని చెప్పాడంట ఆయనకి. పాపం జరిగిపోయింది దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు దీక్షలు స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా అయోధ్య వరకు తీసుకోవాలని వీణ తాపత్రయం శిష్యుడు. ఎవడికి వారు పోటీ పడుతున్నారు, మొత్తానికి బీజేపీకి 3 నామాలు వేసేటట్టున్నారు వీళ్ళు. ఆ హిందూ వాదాన్ని వీళ్ళు తీసుకెళ్లిపోతారేమో. కరెక్టే. మధ్యలో వాళ్ళు బిత్తర చూపులు చూస్తారు, మేమే అని హైందవ వాళ్ళకి అందుకనే మోనార్కులం అనుకుంటే వీళ్ళు మనకంటే మించిన మోనార్కులం మారిపోతున్నారు హఠాత్తుగానే. అసలు పురంధేశ్వరి వీళ్ళు ఎవడు కనిపించడం లేదు, వాళ్ళకు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఏంటి మా మా కూడి మిరికేస్తున్నారని. ఇప్పుడు నిజంగానే వెంకటేశ్వర స్వామి వచ్చి ఇవన్నీ చెప్పు ఈ నిజాలని చెప్పే పరిస్థితి ఉంటే మరి వెయ్యికాల మండపం కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే కూల్చేశారు.
మరి వెంకటేశ్వర స్వామి వచ్చి అప్పుడు చెప్పలేదా? అది తప్పని చెప్పలేదా? లేకుంటే రైట్ అని చెప్పారా? ఎస్విబిసి ఛానల్ ఓఎస్ఆర్ హయాంలో ప్రారంభిస్తూ ఉంటే ఎందుకు ఆల్రెడీ 10 15 ఛానల్ ఉన్నాయి? వాళ్ళకి చెప్తే గంట 2 గంటలు వాళ్ళే ప్రసారాలు ఇస్తారు, ఎస్విబిసి ఛానల్ పెట్టాల్సిన అవసరం లేదని అసెంబ్లీ వేదికగా వాదించారు. మరి అవన్నీ అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పలేదా? అసలు ఎందుకు నాకు వెంకటేశ్వర స్వామి వచ్చి ఇవన్నీ చెప్తున్నారని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే, తాను పప్పులో కాలేశాడు కాబట్టి ఇప్పుడు బాబాగా తయారాడు. ఇన్ని రోజులు నేను నేను అని తిరిగేవాడు, ఇప్పుడు నాకు దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అంటున్నాను. ఎందుకంటే ప్రజలు ఎక్కువ కాలము నేను నేను అనే పరిపాలన చేసేవాడిని ఎవరు ఎవరు నమ్మరు. గౌరవించరు. ఎందుకంటే నేను అనే పోకడ పోయిన మన స్వయాన మీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు కదా, మిత్రుడు అని చెప్పండి, మీ పార్టీలో అంటే మా అఫ్ కోర్స్ మిత్రుడు నా మిత్రుడు కూడా అనుకోండి, నేనేం అట్లేం, నాకు మిత్రుడే ఎప్పుడైనా నాకు మంచి వ్యక్తి. నేను అతనే పోయాడు కాలగర్భంలో కలిసి పోయాడు. వీడు కూడా వీడికి అదే పుట్టింది ఇప్పుడు. ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. సి ఇప్పుడు సన్యాసి వేషం వేస్తున్నాడంటే, సన్నాసి వేషం వేస్తున్నాడంటే వీడు అన్ని చోట్ల ఫెయిల్ అయిపోయి ఇంక నాకు దేవుడి రక్ష అనే టైప్లో వెళ్ళిపోయినాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. సో ఇది బాబా వేషం ఇదన్నమాట, లాస్ట్ అండ్ ఫైనల్ కరకట్ట బాబాగా ఇంక మిగిలిపోతాడు ఆయన. మా గురువే ఎంత వేస్తే 3 ఆకులు ఎక్కువ తిన్నాడు. ఏముంది అంటే మొత్తానికి బొట్టు పెట్టేసుకొని, ఎర్ర బొట్టు పొడుగ్గా తీసేసుకొని, ఆ బట్టలు వేసేసుకొని, చతుర్మాస దీక్షకి దేనికి అన్ని దీక్షలకి ఒకటే కలర్ లో ఉన్నాయి. మనోడు ఆంజనేయుడు కొండగట్టు ఆంజనేయ స్వామి అంతా ఒకటేగా ఉన్నట్లుంది. అంటే నేను చూశాను, నేను డ్రెస్ గిస్సు వేసుకుని వచ్చేసి ఊగాడు, కొద్దిగా లైట్ గా ఊగాడు. ఊగి మాట్లాడే పద్ధతి ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవోలు మాట్లాడాలి, చంద్రబాబు మాట్లాడమే పొరపాటు, రాజకీయ నాయకులు పొరపాటు, దాన్ని జగన్మోహన్ మీదకే వేయడం పొరపాటు, ఒక రాజకీయ పార్టీకి అంటగట్టడం పొరపాటు. నంబర్ 2, అసలు ఇది హిందువులకు సంబంధించి, దీంట్లో ఏ క్రైస్తవుడు గాని లేకంటే ఏ ముస్లిమ్స్ గాని ఎవరు గాని ప్రమేయం లేదు. ఇది హిందువుల దేవాలయాల్లో జరుగుతున్న, హిందూ దేవాలయంలో జరిగిన చిన్న పొరపాటు, లేకంటే జరిగిందో లేదో తెలియదు కానీ దాన్ని పట్టుకొని ఒక క్రైస్తవుని ఒక గుడిలో, అదే క్రైస్తవుల దాంట్లో జరిగిందా ఒక మసీదులో జరిగితే దిగుతుందని దేశం అల్లకల్లోలం అయిపోయేది. నాకేమనిపిస్తుంది అంటే దేశం తగలబడిపోవాలని తహతహలాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎవడన్నా దేశంలో ఒక పార్టీ పెట్టుకొని ఒక విధి విధానం లేకుండా ఏదైనా కానీ ఒక అవగాహన లేకుండా ఒక అవగాహన లేకుండా ఏదైనా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా, ఆవేశంతో ఊగి మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు? ఒక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఏ విధమైన దేని మీద కానీ కూలంకషమైన అవగాహన కాని ఆలోచన కాని ఏమి ఉండదు, వచ్చేసి ఊగిపోవడము, దాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టడము. చంద్రబాబును ప్రేమిస్తాడా లేకంటే లేకంటే చేగువీరను ప్రేమిస్తాడా అది వేరే విషయం, కానీ వీళ్ళిద్దరూ పడదంతే. సో వచ్చేసి ఊగిపోయి మధ్యలో ఆ రెండు మతాలను ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలే. ఇది యాక్చువల్ గా ఇది హిందూ సాంప్రదాయం, నేను చెప్తున్నా ఒకటే ఒకటి. ఎంత పొరపాటు చేసేది, కడుపు చించుకుంటే పొట్ట మీద పడుతుంది అన్నట్లు, కాళ్ళ మీద పడుతుంది ఏదైనా కానీ, ఇది హిందువులు, ఇది సాంప్రదాయాలు ఏమే మన మన సాంప్రదాయము, మన యొక్క మనం మన మనం ఎలా నడవడికలు ఎలా ఉండాలి, మన గుడుల్లో మనం కొన్ని పనులు మనం ప్రసాదం తీసుకుంటాం, వేరే గుడు వేరే మతాలలో ప్రసాదాలు చేసుకుంటారో లేదో తెలియదు, వాటికి ఒక పద్ధతి ఉంటుంది, మనం దాని మీద నమ్ముతాం కాబట్టి వాటి గురించి ఇప్పుడు మాట్లాడదు. ఇదే కాకుండా ఈయనకింగా తోడిపోయినాడు ఆయన, నా కోవింద్ అనే అతను ఎక్కడెక్కడో మీటింగ్ పెట్టాడు నార్త్ ఇండియాలో, ఎక్కడెక్కడో పెట్టి ఆయన అంటున్నాడు ఒక్క ఈ గుడిలో కాదు అన్ని గుడుల్లో కూడా ఎప్పుడో సాంప్రదాయాలు పోయినాయంటే ఏం గుడ్డు గుర్రానికి పళ్ళు తోముతున్నావా ఏమన్నా అంటే నేను అడుగుతున్నా. ఒప్పుకుంటున్నారు అంటే గత 10 సంవత్సరాలుగా హిందూ హిందూ హిందువులు హిందూ మతాన్ని భుజాన వేసుకున్న భారతీయ జనతా పార్టీనే ఉంది కదా 10 సంవత్సరాలుగా. మరి వీళ్ళు ఆయన కోవింద్ ప్రకారము మొన్న మాట్లాడాడు తిరుపతిని ప్రస్తావిస్తూ, తిరుపతి ఒక్కటే కాదు దేశంలో అన్ని దేవాలయాలు ఇలానే ఉందని, మరి కళ్ళు మూసుకున్నారా? ఏ అంటే విధమైన చర్యలు చేపట్టారు అసలు అంటే నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నా ఏం చెప్తున్నారు? అసలు ఇంత ఘోరం జరుగుతా అంటే మీరు టీటీడీ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? మీరు హిందువులే కదా, ఆ స్వామి ఇస్తున్న డబ్బులతోనే మీరు ఉన్నారు కదా, జీతాలు తీసుకుంటూ అడ్డుకుని వెళ్ళలేదా అంటున్నారు. అంటే కంక్లూజన్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈ సిబిఐ విచారణ జరగలేదు, ఏది జరగలేదు, ఏదో ఆ గుజరాత్ రిపోర్ట్ అంటున్నారు తప్పించి, అది కూడా ఏ మాని కాదు అని ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, ఆ డైరీ వాళ్ళు. ఏం లేకుండా అది ఒకటి పట్టుకొని కంక్లూజన్ ఇచ్చేసి జరిగిపోయింది, నేరం జరిగిపోయింది, దారుణం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండే ఏ దర్యాప్తు సంస్థ ఏ దర్యాప్తు ఆధారంగా సరే ఆ నాలుగు ట్యాంకర్లు పక్కన పెడితే అంత ముందు లడ్డూలో కలిసిందని ఎవరు నిర్ధారించారంటే మాత్రం ఇక్కడ సమాధానం ఓకే లేదు. బా, ఇప్పుడు ఏదైనా జరగదు. ఓకే ఓకే, నిర్ధారణకు వచ్చేసావు కదా. ఓకే, ఇది ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారంటే తన తప్పు తాను చేసినప్పుడు, తను గాని తన గురువు గారి హయాంలో తప్పు జరిగిందని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. అదే గాని జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రాయశ్చిత్తం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ఈవోలు గాని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఆ దానికి కారకులైన వారిని శిక్షకు అర్హులు చేయడానికి సిబిఐ ఎన్క్వైరీ గాని, లేదంటే వేరైనా వేరైనా వేసి దాని మీద డిమాండ్ చేయాలి. అంతేగాని మా గురువు గారి హయాంలో జరిగిపోయింది, మా తండ్రి గారి, అదే మా దత్త తండ్రి గారి హయాంలో జరిగిపోయింది, నేను పుత్రుడిగా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని ఏమే ఆ దీక్ష చేసే బదులు ఒక్కసారి సిబిఐ మీ నీ మోడీ గుండెలు చించుకుంటే మోడీ బయట ఉంటా అంటావు కదా, నీకు మోడీ చాలా క్లోజ్ అంటావు కదా, అందరూ మొత్తం అమిత్ షా కూడా నీకు ఫోన్ కాల్ అవే కదా, కాల్ చేసి అబ్బాయి ఈ విధంగా జరిగింది సిబిఐ లేకంటే అన్ని అత్యున్నతమైన ఏదైనా కానీ ఒక ఒక స్పెషల్ ఒక జడ్జి ఒక సుప్రీంకోర్టులోనో ఏదన్నా ఎవరన్నా ఒక రండి, ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ అవుతుంది ఎక్కువ. అంటే మామూలుగా ఇక్కడ సిట్ వేసినా కానీ ఏదన్నా కానీ, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు అలిగేషన్ చేశాడు, చంద్రబాబు ప్రభుత్వం ఉంది, చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను పెడితే విచారణ ఏమైతుంది, అది మళ్ళా చంద్రబాబు చేతిలో ఉంటది కదా. అట్లా కాకుండా ఇండిపెండెంట్ గా ఒకటి వేద్దామని ఉండాలి కదా. ఆల్రెడీ చంద్రబాబు గారు తీర్పు చొప్పేశారు, దీంట్లో కలిసేశారు, ఘోరం జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆయన కింద పనిచేసే ఆయన ప్రభుత్వంలో పనిచేసే ఐజీని సిట్ అధికారి నియమిస్తే, లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధం పచ్చి అబద్ధం అలా జరగలేదని రిపోర్ట్ ఇస్తారా? ఇవ్వలేదు కదా. చూడు వాసు, వాళ్ళు ఎంత అంతే వరకు చేస్తారంటే చంద్రబాబు హయాంలో రిపోర్ట్ల వరకే మనకు వస్తాయి అంతే. అంతకుముందు హయాంలో కలిసిపోయినా కానీ ఎవరన్నా ఎవడెవడు భక్తులందరినీ ఏరి కోరి నీ పొట్టలో పోయిందా లేదా పందికో ఉందా లేకంటే ఆవుకో ఉందా అని ఎవరు చించి ఏవి చూడలేరు, ఇంకా అయిపోయింది. అసలు ఒకటే ఒకటి నిర్ధారణకు, నువ్వు కూడా నేను చాలాసార్లు చూసాను నేను వీడియోలలో, అసలు యాక్చువల్ గా ఒక ఇండియాలో ఎక్కడైనా కానీ ఒక ఇప్పుడు పాల చిల్లింగ్ కేంద్రము లేకంటే పాల ఉత్పత్తి కేంద్రాల పక్కన ఎక్కడ కానీ పక్కన కానీ చుట్టుపక్కల కానీ ఆవు మాంసము పందులు అబటైర్స్ అంటే పందుల్ని వధ చేసి వాటిలోంచి పదార్థాలు తయారేసి ఉత్పత్తులను తయారేసే ఒక ఫ్యాక్టరీలు ఇండియాలో లేవు. అవంతా అవి ఆ వేస్ట్ అంటే ఒకవేళ ఎక్కడైనా అట్లాంటి అబటైర్స్ అంటే అబటైర్స్ అంటే ఆ గోవధశాలలు లేకంటే పంది వధశాలలు ఈ పొట్టేళ్ళు పొట్టేటివి అవన్నీ ఉన్నా గానీ ఆ మలిన పదార్థాలు అంటే మానవులు భుజించలేని వాటిని కొన్ని ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఫుడ్ ఇండస్ట్రీకి తరలిస్తారు. ఏది ఆవులకి మనం ఫుడ్ తయారు చేస్తాం కదా, మన ఆవు గో మన కమర్షియల్ డైట్ ఉంటది కదా మీ దగ్గర, దాంట్లో కొవ్వు శాతానికి ప్రోటీన్ అంటే ప్రోటీన్లు అంటే ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ కోసము వాటిని వాడుకుంటారు. ఏది రొయ్య పొట్టు కానీ ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే చేపల ఇండస్ట్రియల్ వేస్టు, గొర్రెల ఇండస్ట్రియల్ వేస్టు, అంటే ఇప్పుడు ఏదైతే మనం మనము ఉంటుంది కదా నరుక్కోవడం, అబటైర్స్ అంటారు వాటిని నేను తెలుగులో ఏమన్నా చెప్పాలంటే నాకు అది ఏదో కలేబరాలు ఎంతో ఒక ఒక వేస్ట్ అయితే అదంతా ఉంటుంది కదా, అదంతా కూడా దాంట్లోంచి కొవ్వు ఉత్పత్తి చెయ్యాలి, కొవ్వు తీసుకొని నువ్వు డబ్బాలు డబ్బాలుగా పెట్టుకొని నువ్వు తీసుకోవాలంటే అది ఆ ప్రాసెస్ నెయ్యి కంటే ఎక్కువ అవుతుంది. ఆ ఈ నెయ్యిలో ముందే నెయ్యి ఎక్కువ రేట్రా అంటే ఆ నెయ్యిలో కలపడానికి లేని ప్రాసెస్ ఎలా తీసుకొస్తాడు, అంటే ఒక ఆవును మనం ఒక ఆవునో లేకుంటే ఒక పందినో ఏదన్నా కోసినప్పుడు ఒకవేళ దాంట్లోంచి కొవ్వు కరిగించి ఆ కొవ్వును తీసుకొచ్చి ఏదో నువ్వు మలినం చేయాలనుకున్నప్పుడు ఆ కొవ్వే అసలు ఆ ప్రాసెసే లేదు ఇండియాలో. అవన్నీ గుత్తకట్టుగా ఈ ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతాయి. ఏది ఈ ఆవులకు కోళ్ళకి అన్నిట్లో ఉంటది, చేపల కేసేదాంట్లో కూడా మళ్ళీ అదే ఉంటది, చేపల అంటే ఫుడ్ చేపలు కేస్తారు. టీటీడీ అంటే వ్యవహారం, టీటీడీ వ్యవహారాలు ఇవన్నీ బాగా దగ్గరగా చూసిన వాళ్ళని అడిగితే ఏం జరిగి ఉంటుంది మరి ఆఫ్లైన్ లో ఓపెన్ గా చెప్పండి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, తిరుమల లడ్డులో ఈ జంతు మా కొవ్వు కలపడాలి ఇవన్నీ అయ్యే పనే కాదు, అది అసాధ్యము, అంత పనికి మాలిన పని ఎవరు చేయరు, బయట పడిందంటే తాట తీస్తారనే భయం ఉంటుంది, ఎక్కడా చేయనది కావని డాల్డా వనస్పతి లాంటి వారు కలుపుతారు, ఈ కలపడం అనేది ఈ రోజు జరిగింది కాదు, తెలుగుదేశం పార్టీ 2014 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడే 14 ట్యాంకర్లు వెనక్కి పంపించారు అంటే కల్తీ జరిగినట్లే కదా, దాంట్లో డాల్డా వనస్పతి లాంటి కలపడం వల్ల పోయింటాయి వెనక్కి, అంతకు మించి ఏది ఉండదు, ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్తున్నారు వాళ్ళు.
రామ్నాథ్ గారు, నేను పవన్ కళ్యాణ్ అనేవాడు ఎన్ని పుస్తకాలు చదివాడు నాకు తెలియదు, కానీ నేను చెప్తా చూడండి. ఇప్పుడు డాల్డా ఉత్పత్తి ఈ వెజిటబుల్ ఏదైనా కానీ నూనెల తయారీ జనరల్ గా పాల కంటే కొద్దిగా తక్కువ ఉంటది. సో మనము దీన్ని మాత్రమే కలపగలం. నేను చెప్పిన జంతువుల కొవ్వు వేరు సపరేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసే ప్రక్రియలు మన దగ్గర లేవు, మన ఇండియాలో లేవు అవి. ఆ మొత్తం ఇండస్ట్రీ వేస్ట్ అంతా వెళ్ళి పశు పక్షాదులకి లేకంటే వీటికి ఒక కమర్షియల్ ఫుడ్ గా తయారైతుంది, కానీ దాన్ని సపరేట్ గా కొవ్వు కరిగించి డబ్బాల్లో పెట్టి ఎవరికైనా అమ్ముదామా, మేము తక్కువ అమ్ముదామని అసలు చెయ్యలేనప్పుడు ఎట్లా అమ్ముతారు? ఒకవేళ చేయగలిగితే ఇదే ఈ నూనెలు ఉన్నాయి చూడండి, ఏది గానుగు నూనె, గానుగు ఏమన్నా కలపగలిగితే అది కూడా, అది కూడా ఇప్పుడు అది కూడా అవసరం, అది కూడా కష్టమే. ఇప్పుడు ఈజీ వచ్చి పాలే, పాలల్లో నెయ్యి శుద్ధంగానే మనం తయారు కాకపోతే ఆ పాలల్లో ఆల్రెడీ అదే ఆవులు, మనమైతే ఈ పాలను ఎక్కడైతే సేకరిస్తామో ఆ సెకండ్ ఇప్పుడు నేనున్నా ఒక రైతు అనుకున్నాం, నాకు 4 ఆవులు ఉన్నాయి భయ్యా, నాకు పచ్చగడ్డి 1/4 ఉంటది, నాకు అంతకంటే లేదు అవకాశం. పచ్చగడ్డి వేస్తాను నేను, పచ్చగడ్డి ఎండుగడ్డి అన్ని కలిపితే 1/4, 3/4 నేను కమర్షియల్ డైట్ మీద ఉంటది, కమర్షియల్ డైట్ లో, ఆ కమర్షియల్ డైట్ లో ఇవన్నీ కలుపుకోవాలి. ఆవు వ్యర్థాలు ఉంటాయి, ఆవు గోవధ శాల నుంచి వచ్చినవి, పొట్టేలి, బగ్రి, కోళ్ళు, మక్ష అంటే మక్షలు, చేపలు, రొయ్య, వీటి అన్ని ఇండస్ట్రీల నుంచి వచ్చిన బై ప్రోడక్ట్స్, వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కంప్లీట్ గా వేరే విధంగా ప్రాసెస్ చేసి ఒక ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కింద వాటిని జొనిపిస్తూ వస్తారు. ఫ్యాట్ అండ్ ప్రోటీన్, ఈ ఫైబర్, ఫైబర్ అనేది వేరే దగ్గర నుంచి వస్తుంది, ఫైబర్ అనేది ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి తీసుకుంటారు, కానీ ఫైబర్ లో కూడా పార్ట్ అవుతాయి, దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద పార్స్ పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఫుడ్. ఆల్రెడీ నేను చెప్తున్నా, అంటే నేను ఒక హిందూగా మాట్లాడుతున్నా, ఆల్రెడీ మనం ఏదైతే వెన్న స్వచ్ఛమైన అంటున్నామో దాంట్లో అంతో ఇంతో కలిపే ఉంది. మనము నువ్వు ఒక ఆవును పెట్టుకొని ఆ ఆవుని ఓన్లీ బయటికి తీసుకెళ్ళి గడ్డి పెట్టి తర్వాత నీకు తౌడు కానీ లేదంటే నీ పొలంలో పండిన చేలల్లో కంది పొట్టు శనగ పొట్టు ఏటిని పెట్టుకొని ఆ గోమాతను, గోమాతలోంచి పాలు తీసుకొని దాన్ని నువ్వు కాగబెట్టి నెయ్యి చేసుకుంటే అది స్వచ్ఛమైన నెయ్యే అని ఒప్పుకుంటా. అసలు ఆ పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? ఒకవేళ ఇన్ని చేస్తే ఆవు ఇచ్చే పాలు ఎంత తెలుసా? ఇప్పుడు మనం ఒక ఆవు 5 లీటర్లు ఇస్తుంది అనుకుంటే ఆ ఆవుకు ఇదే మనము కానీ మనం పెట్టగలిగితే, ఏదే నువ్వు ఏదైతే అనుకున్నావు అది పెట్టగలిగితే ఆవు 2.5 లీటర్ కంటే ఎక్కువ వేది, కానీ స్వచ్ఛమైన పాలే అవి, అది ఆర్గానిక్ మిల్కే, నేను ఒప్పుకుంటా అది మంచిది, ఎస్ శ్రేష్టకరం, కానీ దేశంలో జరుగుతున్న జనాభాకి ఆ విధంగా ఒకడొకటి నాకు 10 లడ్లు కావాలి, నాకు 20 లడ్లు కావాలి, వాడికేమో ఒక 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 బక్కెట్ పోయి తీసుకెళ్తాడు ఒకడు, ఎందుకో వాడు అది తింటారో తినరో. నాకు కూడా అమెరికాలో చాలా మంది తెస్తారండి, ఒక 20-30 లడ్లు తెస్తారు. నా పెళ్ళం అయితే నేను నా పెళ్ళానికి స్ట్రిక్ట్ గా చెప్పా, భగవంతుడు ప్రసాదం వచ్చినప్పుడు అప్పటికప్పుడు తినాలి, పంచేయాలి దాన్ని. నేను నా భార్యను కూడా చాలాసార్లు చెప్పా, నువ్వు నాకు ఐ డోంట్ వాంట్ టు సీ ప్రసాదము ఇన్ ఫ్రిడ్జ్ అలాంగ్ విత్ అదర్ నా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మేము నేను చెప్పిన నేను ప్రసాదాన్ని పెట్టద్దు, ప్రసాదం నేను వస్తే మాత్రం నేను ఒకటే ఒకటి చేస్తా, ఎవరన్నా ఇచ్చినారు అనుకో 10 మంది కాల్ చేసేస్తా, వా నా దగ్గర అదిగో బాగా ప్రసాదం వచ్చింది అందరు రండి. నేను ఇండ్లకి వెళ్ళి ఇచ్చాను బాసు నా పెండ్లానికి తిట్టి, నో, దిస్ ఇస్ ద ట్రూత్ ఐ గెట్, లైక్ నేను చెప్పిన నాకు ప్రసాదం తీసుకొస్తానని నేను చెప్తా తీసుకురావద్దు, నువ్వు తీసుకొచ్చినప్పుడు నాకు ఒక రవ్వ, నేను నీ ఇంటికి వస్తా మనందరం కూర్చొని తిన్నాం, అది అంత పెట్టు నాకు అంతే, నువ్వు నాకు నా పెండ్ల నాకు ఐ హేటెడ్ ఇట్, నా ఫ్రిడ్జ్ లో నేను ఎప్పుడు ప్రసాదాన్ని పెట్టలేదు, నేను అందరికి ఇచ్చేస్తే నా పెండ్లం వచ్చి పొద్దున్నే తిట్టేది, ఏది ప్రసాదం అని, హ్యావ్ కామన్ సెన్స్ ఉందని నీకు అడిగిన. ఏదైనా కానీ ఒక ఇప్పుడు నెయ్యితో చేసుకో లేకంటే ఏ ఆయిల్తో కానీ ఆక్సిడైజేషన్ జరుగుతుంది, నీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టలేవు, దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా చేసుకోండి, నెయ్యి అయినా కానీ నువ్వు కరిగించి చేసేది అదేనా, దానికి దానికి ఫ్యాట్స్ మిగిలిన ఫ్యాట్స్ కి ఆల్మోస్ట్ 90% సారూప్యతంటది, నెయ్యిలో ఏమి స్పెషాలిటీ ఏమి ఉండదు, అది కూడా ఫ్యాటీ యాసిడ్సే అల్టిమేట్ గా ఆల్మోస్ట్. కాకపోతే మనము పవిత్రత అనుకునేది మనం ఆవుని అనుకుంటాం. ఇప్పుడు ఏది ఏమైనా కానీ నాకు తెలిసినంత వరకు గత ఇప్పుడు ఎవరైనా కమర్షియల్ డైట్ వాడుతుంటే
పాల సేకరణ జరుగుతుంటే ఆ పాలు సేకరించిన ఏ డైరీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ హెరిటేజ్ కానీ ఏఆర్ డైరీ కానీ నందిని కానీ పందిని కానీ ఏమే ఎవరైనా కానీ శివశక్తి డైరీ కానీ పద్దిరెడ్డి గారిది ఎవరైనా కానీ మా ఊర్లోంచి పోయే వాళ్ళల్లో అందరూ కమర్షియల్ డైట్ వాడుతున్నారు. ఫీడు బా ఫీడు అన్నిట్లో నీకు ఒక విషయం తెలుసా, ముఖ్యంగా మన ఇండియాలో ఈ కోళ్ళ ఫారాల్లో కోళ్ళు ఉంటాయి కదా, మనం అంతా తీసేస్తాం, పేగులు అన్ని తీసేస్తాం కదా, అన్ని వేసేస్తారు కదా, అవన్నీ ప్రాసెస్ చేసి కలిపింటారు. మరి దాంట్లో నుంచి కొవ్వు రాదా? కోడి కొవ్వు కూడా వచ్చి ఉంటుంది. నేను మీకు తెలుసో లేదో, మన ఇండియాలో కోడి పోళ్ళ పరిశ్రమ నుంచి ఒక వ్యర్థ పదార్థాలు, వ్యర్థం అంటే ఎస్ తినడానికి మానవునికి అనుగుణంగా లేని పదార్థాలన్నింటినీ ఒక ప్రాసెస్ చేస్తారు. అదేం దాని వలన దాన్ని రీసైకిల్ చేస్తారు, విపరీతంగా హీట్ చేసి దాన్ని కొవ్వు మరియు ప్రోటీన్ గా మారుస్తారు. అదొక ప్రక్రియ. అది లేకపోతే నువ్వు మొత్తం ప్రపంచ భూప్రపంచంలో అంతా పచ్చగడ్డేసి పచ్చగడ్డి వేసేసి కోసేసాము, మా ఊళ్ళకు మేపే పెట్టేశాము, మేమంతా తినేసాము అని పాట పడుకోవాల్సిందే. నీ దేశంలో నువ్వేమి ఇండ్లు గిండ్లు కొనవు, నువ్వు బంజారాహిల్స్లో ఇండ్లు కొట్టలేవు, ఏం కట్టలేవు, ఏం కొట్టలేవు, అన్ని చోట్ల గడ్డి వేసుకున్నా కానీ నువ్వు 10 ఆవులు కూడా మేపలేవు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం మాట్లాడాడో నాకు అర్థమవుతుంది. అతను పదే పదే అతని వ్యాఖ్యల్లో చంద్రబాబు కూడా అది వినిపించలేదు. గత ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనే మాట్లాడాడు. అది మాట్లాడుతూ దాని తర్వాత క్రైస్తవులు ముస్లిమ్స్ అని తీసుకొచ్చాడు. అసలు ఇది ప్రభుత్వాలకి ఎవరు ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది హిందూ ధార్మిక సంస్థలు, హిందూ మత సాంప్రదాయాలు ఏం జరుగుతున్నాయి అనేది తెలిసింది. కడుపు కడుపు చుచ్చుంటే పొట్ట మీద పడుతుంది. తర్వాత ఇంకొక సభలో, అదే సభలో తర్వాత స్వామి వివేకానంద అది ఒక కొన్ని పరిస్థితుల్లో బీఫ్ తినడం ఇది పాపమేమి కాదని చెప్పాడంట. వీడికి ఎట్లయితే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ కాకుండా న్యూటన్ ఎలా బల్బ్ కనిపెట్టాడో ఆ విధంగా, అంటే తను ఏమైనా తను ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా చేసేయచ్చు, ఎన్ని పెళ్లిళ్ళనే చేసుకోవచ్చు. అంటే హిందూ అంటే 3 పెళ్లి చేసుకునే వాడు ఉన్నాడా? అందులో హిందూ అనేవాడు ఎవడన్నా ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? పోని హిందూ అనేవాడు ఒక క్రిస్టియన్ తీసుకెళ్తే తానేమన్నా బో ఆ అతను ఏమన్నా రాశాడా, ఏమన్నా అడిగారా? తన సొంత తండ్రి ఒక దీపం, దేవుడి దగ్గర వెలిగించిన దీపం నుంచి సిగరెట్ కాల్చుకున్నాడని చెప్పిన ఈ రోజు ఇప్పుడు పరమ హిందూ అయిపోతాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో ధర్మారెడ్డి బయట కనిపించడం లేదు, ఆయన రావచ్చు కదా. ఇవగా చాలా సుదీర్ఘకాలం మొత్తం తిరుమలలో అంతా ఆయనే చేశారు, వచ్చి మాట్లాడచ్చు కదా, వివరాలు చెప్పచ్చు కదా. వెరీ గుడ్ పాయింట్. ధర్మారెడ్డి ఒకానొక కాలంలో రాజశేఖర్ గారి హయాంలోను ప్లస్ మన జగన్మోహన్ రెడ్డి హయాను అన్ని తానే వ్యవహరించాడు. అసలు ధర్మారెడ్డి టీటీడీ టీటీడీ ధర్మారెడ్డి అనే టైప్ లో తయారైనది. ఎస్, నాకొకరికే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలుసు ఆ ధర్మారెడ్డి టీటీడీ డాలర్ శేషాద్రి ఏ విధంగా ఫేమస్, ధర్మారెడ్డి అంతకంటే ఎక్కువ ఫేమస్. ఏమి ఇద్దరు కాంట్రవర్షియలే, ఎందుకంటే ధార్మిక సంస్థల్లో నాకు తెలిసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడో ఒక సెంట్రల్ క్యాడర్లో ఉన్నవాడిని అదే పనిగా తీసుకొచ్చి మరి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ తండ్రి గారికి కానీ అఫ్కోర్స్ ఏమి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఈ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వీటిని మాట్లాడడానికి కానీ అతనే సరైన వ్యక్తి. ఆ వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వస్తుంది, అది వేరే విషయం. ఆయన జగన్మోహన్ రెడ్డి వివరించినప్పుడు 2.4 థౌజండ్ పీపుల్ చూశారు. అది కాకుండా ధర్మారెడ్డి అనేవాడు వస్తే కనీసం వివరణ ఇస్తే కనీసం కొంతమంది కొంత వెళుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇలా దీనికి వివరణ ఇవ్వాల్సిన వ్యక్తులు వివరణ ఇవ్వకుండా ఏది ఈ ఎపిసోడ్లో ఏదైతే ఈ జరిగిందో అసలు ఈవోలు ఈవోలు చూసుకోవాలి. అది ఎక్స్ ఈవో వెళ్ళిపోయిన ఈవో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈవోలు, దేస్ ఆర్ ద పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఫియాస్కో. వాట్ హ్యాపెన్, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడమో లేకపోతే వాళ్ళిద్దరు సంయుక్తంగా పెట్టడమో హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే దీస్ ఆర్ ద పర్సన్స్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ డీడ్స్. ఏమేమి జరిగినాయనే దానికి వాళ్ళకంటే ఎక్కువ సాక్ష్యం ఎవరికి ఉండదు. నీకు అర్థమైందా? సో వాళ్ళిద్దరు మాట్లాడకుండా పొలిటీషియన్స్ అంటే ధర్మారెడ్డి భయపడుతున్నారు, మాట్లాడడానికే
జగన్మోహన్ రెడ్డి అయితే తానై వచ్చి మాట్లాడలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నప్పుడు అది ప్రతిపక్ష స్వప్ప అదే అధికారం అధికారంలో ఉన్న పార్టీని దాన్ని కౌంటర్ చేసుకోవడానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ విషయంలో సమర్థిస్తాను, అట్లీస్ట్ ఈ రోజు కనీసం వచ్చి ముందన్న పెట్టాడు, అట్లీస్ట్ ప్రెస్ మీట్ అన్న పెట్టి చెప్పగలిగాడు తను ఏమి చేయాలనుకున్నాడో. చాలా చాలా ధైర్యంగా చెప్పాడు, నేను తప్పు చేసింటే సిబిఐ ఎన్క్వైరీ వేయండి, లేదంటే సుప్రీంకోర్టుకి వేయండి, అదే కాకుండా ప్రధాని మోడీ గారికి కానీ అందరికీ లేఖలు రాశాడు. ధైర్యం అంటే నేను తప్పు చేయలేదు, నేను కావాల్సి నేను నాకు తెలియకుండా జరిగిందా అనేది పక్కన పెడితే, నేనైతే హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, దేవాలయాన్ని పరిరక్షించాలని చాలా ట్రై చేశానని అంత స్వచ్ఛందంగా వచ్చి లెటర్ ఇచ్చాడు. సిబిఐ కేసుకోండి అని చెప్పాడంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి, తన మీద తనకు ధైర్యం ఉండాలి, తను చేసిన పని దానికి ఉండాలి. కానీ ఇది కాదు కదా, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, అసలైన వ్యక్తులు వీళ్ళు కదా, వాడు ఎక్కడ పోయినాడో తెలియడం లేదు. మరి నాకు మీకేమైనా కనిపిస్తే చెప్పండి, ఎక్కడ పేపర్ ప్రకటన ఇద్దామా? ఆయన సమాచారం లేదు కానీ ఏమన్నా మళ్ళీ ఇంకా ఇంకో కేసులు పెడతారేమో నా మీద భయపడే ఏమన్నా లోపలు ఉన్నారేమో ఆయన మనకి ఎందుకులే అని. ఏ అసలు వాడికి ఏం పని, నాకు నాకు ఒకటే ఒకటి, నేను నేను అంటే లైటర్ విన్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి గారిని, నాకు రాజశేఖర రెడ్డి గారన్నా జగన్మోహన్ రెడ్డి గారన్నా నాకు ఒకటే ఒకటి, వాళ్ళు వాళ్ళ మీద క్రైస్తవులు అనే అపవాదం ఉంది కాబట్టి హిందూ ధర్మ రక్షణ వాళ్ళే బాగా చేయగలుగుతారు, ఎందుకంటే అందరికంటే ఎక్కువ దాని మీద శ్రద్ధ చూపిస్తారనేది నాకు నమ్మకం. నేను చెప్తున్నా పరాయి మతస్థుడైనా కానీ, నేను ఇప్పుడు కానీ ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ అదే ఉంటుంది. జాగ్రత్త ఉంటారు. రెండోది చేసే పని మీద ఏకాగ్రత చేస్తారు వాళ్ళు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాంట్లో తికమకలు ఉండవు, ఒక అర్థం చేసుకునే చేస్తారు ఏదైనా కానీ. అట్లాంటి వ్యక్తులు ఇద్దరు పక్కన పెడితే దాంట్లో పని చేసిన వ్యక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చైర్మన్లుగా వచ్చిన వాళ్ళు, నాకు తెలిసి ఆ చైర్మన్ల నియామకం కానీ బాగా చూస్తే ఒక ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అదేదో వాళ్ళ సామ్రాజ్యం టైప్లో అనిపిస్తున్నారు, ఒక అంటే అదేదో వాళ్ళ వాళ్ళ సొత్తులాగా ఫీల్ అయినారు. అవన్నీ కూడా వాటికన్నిటికీ అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు చైర్మన్ ఒకటే జగన్మోహన్ సామాజిక రెడ్డి వర్గం, ఈవో ఒకటే సామాజిక వర్గం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బంది అయినాయి. కాదు అసలు అనవసరం అండి, నేనైతే నేను చాలా సార్లు చెప్పాను, అసలు యాక్చువల్ గా ఒక ధార్మిక సంస్థ ఒక సామాజిక ఒకటి అనమాట, నీకు దిష్టి తగులుతుంది. ఇప్పుడు నువ్వు వద్దు అనుకున్న పని నువ్వు చేస్తూ వచ్చావు కదా, అంటే అఫ్ కోర్స్ నువ్వు అనుకోవచ్చు నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు, వీళ్ళు అధికారులు బాగా పనిచేస్తారు నాకు ఇదని, కానీ ఇవన్నీ సి నౌ ఇట్ ఆల్ కౌంట్స్ నౌ. ఇప్పుడు వాళ్ళు అటువైపు అభియోగాలు చేస్తున్న సుబ్బారెడ్డి గారి భార్య ఆమె డైరెక్ట్ చూడు ఇంటర్నెట్ లో నిన్న ఈరోజు డైరెక్ట్ చంద్రబాబు అనేసాడు అన్నమాట, డైరెక్ట్ చూసావా? చూసాను. భోమన కరుణాకర్ రెడ్డి కుమార్తె క్రిస్టియన్ వివాహం చేశారని కూడా చేశారు. అంటే కూతురికి ఏదో అసలు మతానికి ఎంత ఇస్తారు ఇక. బ్యాగేజ్ లగేజ్ ఉన్న వాళ్ళని నువ్వు ఎందుకు ఇచ్చావు అని నేను ప్రశ్నిస్తున్నా అది పాయింట్ జగన్మోహన్ రెడ్డి. ఎస్ పొరపాటు, అయితే ఒకటి అసలు ధర్మారెడ్డి ఈ పొరపాటు దేనికి? తిరుపతి లడ్డుకు నేను నా సైంటిఫిక్ నీకు చాలా మంచి వివరణ ఇచ్చాను నేను, అసలు తిరుపతి లడ్డు మలినం అనేది పక్కన పెట్టేద్దాం, కానీ ఏవేవి దారులు తీస్తాయి ఎందుకనే దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ముందు. కానీ ఇప్పుడు ఆకు చేతి చూడు, చేతులు కాలేంతాకా ఆకులు పట్టుకోవడం అనేది టైం వేస్ట్ బిజినెస్. ఓవరాల్ గా చెప్పండి. ధర్మారెడ్డి అనే అతను అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమో ఆయన ఎస్ ధర్మారెడ్డి మాట్లాడు మాట్ అనేవాడు హై హ్యాండెడ్నెస్ గా ప్రవర్తించాడు, ఇప్పుడు అదే తల బిరుసుతనంలో తిరిగాడు, మంచి చేసిండొచ్చు కానీ అదే పొగరు అంటారు చూడు మనిషికి పొగరు, వాటికన్నిటికీ పర్యవసానాలు ఇవన్నీ, అంటే ఇండైరెక్ట్ గా ఇవన్నీ జగన్మోహన్ చుట్టుకున్నాయి. ధర్మారెడ్డి అనే వ్యక్తి అయితే నిజాయితీ ఉంటే సరే, ఈ వచ్చి మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నా మీద ఇంకేమైనా పెడతారేమో కేసులు అని ఉండొచ్చు. ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయనకి ఇచ్చిన అధికారం ఆ స్వేచ్ఛని నిజంగా నిజాయితీ దానికి కృతజ్ఞత ఉన్న వ్యక్తి అయితే ఈరోజు వచ్చి ఫస్ట్ ఆయన మాట్లాడాలి. ఏమీ జరగలేదు, జగన్మోహన్ రెడ్డికి అసలే సంబంధమే లేదు ఈ వ్యవహారాలని ఆయన మాట్లాడాలి అని ఆయన రాకుండా ఉన్నారంటే చూడండి, ఇప్పుడంతా ఎంజాయ్ చేసిన వాళ్ళు అధికారం చెలాయించిన వాళ్ళు అంతా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎవరు అధికార చంద్రబాబు నాయుడు ప్రతినిధులు వాళ్ళు వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది మొత్తం.
చంద్రబాబు నాయుడికి అండగా ఎట్లయితే పవన్ కళ్యాణ్ అనేవాడు వచ్చి ఇప్పుడు దీన్ని అయోధ్య వరకు తీసుకెళ్తున్నాడు. మరీ టూ మచ్ అది. అయోధ్య కూడా ఈ లడ్డు పోయిందంట, అప్పుడెప్పుడో మరణం అవుతుంటాడు. అంటే అట్లయితే ఈ లడ్డు పచ్చి అమ్మంటారు, దొరికిపోతుంది ఇది దుర్మార్గం, అసలు ప్రూవ్ కాలేదు కదా. దుర్మార్గము. దాని తర్వాత నారాయణ కోవిద్, సి దీంట్లో ఏ ముస్లిము ఈ ప్రాసెస్ లో ఏ ముస్లిము ఓన్ చేయలేదు ఏది కానీ, ఎందులో ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరు లేరు ఇందులో. ఈ దీంట్లో దిస్ ఈజ్ అ పచ్చి హిందూ సాంప్రదాయం.